మంత్రి గారు రక్తం. మహామంగి గారు, కృష్ణయ్య, ఎంత పని జరిగిపోయింది చూసావా జలాల్? నువ్వు తెచ్చిన చట్టం వల్ల ఎంత గొడవ జరుగుతోందో, నీ ఈ తీర్పు వల్ల ఎంతమంది స్త్రీల కాపురాలు కూలిపోతాయో ఆలోచించావా? ఎంతమంది ఆడవాళ్లు నీకు శాపనార్థాలు పెడతారో తెలుసా? ఇవాళ ప్రజలు భవనం దాకా వచ్చేశారు, ఇక రేపు భవనం లోపలికి కూడా వచ్చేయొచ్చు. దయచేసి క్షమించండి హుజూర్, ప్రజలు పూర్తిగా అదుపు తప్పిపోతున్నారు. తమరు మాకు అనుమతిస్తే ప్రజల్ని తరిమి కొట్టడానికి ఒక సైనిక దళాన్ని పంపిస్తాను. మరో మార్గం లేదా ఖాన్ సాబ్? ఒకే ఒక మార్గం ఉంది హుజూర్, తమరు ప్రజల ముందుకు వెళ్లడమే ఆ మార్గం. వీల్లేదు శంషుద్దీన్ సాబ్, నేను తన్నంత పని చేయనివ్వను. ప్రజలు గనక ఆవేశంలో జలాల్ మీద దాడి చేస్తే? ప్రజలు అంతటి సాహసం చేయరు, వాళ్ళకి ఆదం మాత్రమే కావాలి. షహీన్షా గారు, ఏమైంది పెద్దమ్మకి? ఏమైంది? రండి ఇలా కూర్చోండి. నాకేం పర్వాలేదు జలాల్. యాల్లా, ప్రజలు పూర్తిగా అదుపు తప్పిపోయారు. ఏ క్షణంలో ఎవరి మీదైనా దాడి చేయొచ్చు. వాళ్ళు చేసిన దాడిలో ఎవరికి దెబ్బ తగిలింది? ఎంత ధైర్యం లేకపోతే మా పెద్దమ్మ మీదకే రాళ్లు విసురుతారు. పెద్దమ్మ గారు మాతో రండి, మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేయకండి. వాళ్ళు మా పెద్దమ్మ గారిని రాళ్లతో కొట్టి చాలా పెద్ద తప్పు చేశారు, వాళ్ళకు తగిన జవాబు చెప్పి తీరాల్సిందే. సహించ బయటికి వెళ్లిపోయారు. ప్రజలు అదుపు తప్పిపోయి రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. మహామంగ గారికి తన మీద చాలా పెద్ద గాయం తగిలింది, దానివల్ల నష్టమే ఉంది. తన కుమారుడు చేసిన తప్పుకు ఆవిడ శిక్ష అనుభవిస్తోంది, కానీ ఆ శిక్షని సహించ అనుభవించవలసి వస్తే అప్పుడు? వారు చాలా కోపంతో బయటికి వెళ్లారు. నాకు భయంగా ఉంది, ఏదైనా అనర్థం జరిగిపోతుందని. నేను వారిని ఆపడానికి కూడా ప్రయత్నించాను, కానీ ఇప్పటికి మీరొక్కరే వారిని ఆపగలరు. జలాలు మా పెళ్లి సంబంధం నిలపాలని ప్రయత్నం చేస్తున్నారు. మా పెళ్లి తెగతెంపులు చేయడానికి మీరెందుకు ఆత్రం పడుతున్నారు? రుఖయ్యా బేగం, మా మాటలకి మీరు అనవసరమైన అర్థాలు కల్పిస్తున్నారు. తమరు అర్థం చేసుకోలేకపోతున్నారు, పరిస్థితి చేయి దాటిపోతుంది. అయితే మీరందుకు సంతోషిస్తారు కదూ? పరిస్థితి చేయి దాటిపోతే షహన్షా నాకు విడాకులు ఇవ్వక తప్పదు. అప్పుడు మీరే విశిష్ట బేగం అయిపోతారు. అదేగా మీకు కావాల్సింది. తమరసలు అర్థం చేసుకోవడం లేదు, ప్రజలు చాలా కోపంలో ఉన్నారు. ప్రజల శక్తిని పెద్ద పెద్ద గాలివాన్లు కూడా ఆపలేవు జోదా బేగం. వాళ్ళని గనక అడ్డుకోవాలంటే అది కేవలం షహన్షాకే సాధ్యపడుతుంది. అయితే ప్రజలు తిరుగుబాటుకు సిద్ధపడ్డారంటే షహన్షా మాత్రం వారిని ఎలా ఆపగలరు? వారు బయటకు వెళ్లి తీరాల్సిందే. అయితే మొఘలాయ ప్రజలకు షహన్షా గారి మీద దాడి చేయగల ధైర్యం ఎక్కడుంది? మహామంగ గారు ఎంతో రక్తం కోల్పోయారు, వారికి కనీసం ఔషధమైన ఇవ్వనివ్వండి. బహుశా మీకు తెలియదేమో జోధాబేగం, మా పెద్దమ్మ గారు చాలా గట్టివారు. ఆవిడ మొఘలాయి సామ్రాజ్యం కోసం ఎన్నో దెబ్బలు తిన్నారు. అమ్మా దుర్గా, ఎలాంటి అనర్థం జరగనివ్వద్దు. మీరంతా ఇక్కడే ఉండండి, వాళ్ళు మా ప్రజలు, వాళ్ళంటే మాకు భయం లేదు. మీరండి పెద్దమ్మ. షహీన్షా, బయట కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి, కానీ తమరు గనక కోట బురుజుకుండా వెళ్ళగలిగినట్లయితే క్షేమంగా ఉండగలుగుతారు. మా పెద్దమ్మ మీద రాయి విసిరిన వారెవరు చెప్పండి? మా పెద్దమ్మని రాయితో కొట్టిన వారు ఎవరో ఏంటో చెప్పండి. మొఘలాయి సామ్రాజ్యపు మహామంత్రిని రాయితో కొట్టారంటే బాద్షా మీద రాయి విసిరినట్టే. మీ బాద్షాను కూడా మీరు కొట్టాలనుకుంటే కొట్టండి. ఆవిడ ఏం నేరం చేశారు చెప్పండి? ఆదం ఖాన్కి అమ్మిజాన్ కావటమేనా నేరం? మీరు అదే కోరుకుంటే ఈవిడ మాకు పెద్దమ్మ అవుతారు, మమ్మల్ని కొట్టండి. అదేగా మీకు కావాల్సింది, కొట్టండి. ఆదం ఖాన్ మాకు లొంగేంత వరకు మేము మౌనంగా ఉండాం. జలాలా, ఆదం ఖాన్కి బదులు నన్ను శిక్షించినట్లయితే, ప్రజల కోపం చల్లబడినట్లయితే ఆ శిక్ష ఏదో నాకే వెయ్యండి. లేదు పెద్దమ్మ గారు, ఇది అంత తేలిగ్గా శాంతిచ్చే పరిస్థితి కాదు. మాకు ఆదం ఖాన్ ని అప్పగించండి. మీ అందరికీ బాగా తెలుసు, సహిన్షా ఏం చేసినా కూడా ప్రజల మేలు కోసమే చేస్తారు, న్యాయమే చేస్తారు. ఇప్పుడు కూడా దయచేసి నమ్మండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అన్యాయం జరగదు. ఇప్పుడు జరుగుతున్నది అన్యాయమే హుజూర్. నేనేమో కాటికి కాలు చాచి ఉన్నవాడిని,
నన్ను మా ఆవిడికి విడాకులేవమని ఆదేశాలు జారీ చేశారు. ఇది న్యాయమంటారా హుజూర్? ఇదెక్కడి న్యాయం? అలా జరగటానికన్నా ముందుగా షహన్షా గారు తన కరవాలంతో నా తల నరికేసినా బాగుండేది. అలా గనక దొరక్కపోతే మేం మొఘలాయి సామ్రాజ్యాన్ని వదిలేయటం తప్పనిసరి అవుతుంది. కానీ చట్ట పరిధిలోకి అందరూ రావాల్సిందే మేం కూడా. అందుకే మేము రుఖయ్యా బేగంకి విడాకులు ఇవ్వదలిచాం. మేం కూడా మా ప్రియాతి ప్రియమైన రుఖయ్యా బేగంని ఎంతగానో ప్రేమిస్తున్నాం. అయినప్పటికీ ఆవిడికి విడాకులు ఇస్తున్నాం. అలాగే మీరు కూడా ఈ చట్టాన్ని పాటించాల్సిందే. ఈ చట్టాన్ని మార్చేయండి. రుఖయ్యా బేగంకు విడాకులు ఇవ్వకండి. మేము ఇంతవరకు తమరు ఏ చట్టం చేసినా గౌరవించాం. తమరు గనక ఇదే కోరుకుంటే మేము దీన్ని కూడా పాటిస్తాం. కానీ అందుకు పరిహారంగా మీరు మాకు ఆదమ్ ఖాన్ని అప్పగించండి. ఇదే మేము మీకు చేసే విజ్ఞప్తి. వాడి వల్ల ఇదంతా జరుగుతోంది. మేము వాడిని చంపేస్తే తప్ప మా గుండెల్లో మంట చల్లారదు. మేం మీరందరూ చెప్పేది అర్థం చేసుకున్నాం. మేం మీ అందరికీ చెప్పేది ఏమిటంటే దయచేసి మీరంతా శాంతం వహించండి. ఇలా గొడవ చేసినంత మాత్రాన ఏ సమస్య పరిష్కారం కాదు. మేం కోరుకుంటుంది ఏంటంటే మీరు ఈ రాజ్యంలో ఎవరికి ఎలాంటి కష్టము కలిగించకూడదు. మాకు కొంచెం వ్యవధినివ్వండి. మేము ఈ విషయం గురించి అవసరమైన ప్రతి ఒక్కరితోనూ చర్చిస్తాం. ఆ తర్వాత మళ్లీ మీ సమక్షానికి వస్తాం. కానీ అంతవరకు మా విజ్ఞప్తి ఏమిటంటే మీరందరూ దయచేసి శాంతం వహించాలి. అంతా సిద్ధమేనా? సిద్ధమే జనాబ్. అన్నిటికంటే వేగంగా వెళ్లే గుర్రాలను సిద్ధం చేశాం. తస్లిం ఇల్లు ఎంతో దూరంలో లేదు. కానీ అంటే భవనం నుంచి బయటికి వెళ్లే అన్ని ద్వారాల వద్ద ప్రజలు గుమ్ముకూడి ఉన్నారు. ఒకవేళ మీరు బయటికి వెళ్తుండగా ఎవరైనా మిమ్మల్ని గుర్తుపట్టేస్తే ఏమవుతుంది? ఈ జనాలంతా ఏం చేయగలరు? వీళ్ళంటే నాకు భయం లేదు. ఆదం ఖాన్ అంటారు నన్ను. ఈ జనాల్ని నా చెప్పు కింద తొక్కేస్తాను. అందువల్ల ప్రజలకి ఆదమ్ ఖాన్ ని చూస్తేనే భయం. తెలిసిందో? ఆదమ్ ఖాన్ అక్కడే ఆగు. నువ్వు నువ్వు ప్రజలకి భయపడవలసిన వేళ వచ్చేసింది ఆదమ్. వాళ్లకి నీ నీడ కనిపించినా సరే నిన్ను చీల్చే చెండాడుతారు ఈ జనం. ఏం చెప్పాను? ఏం చెప్పాను నేను నీకు? నేను చెప్పే వరకు ఆదమ్ ఖాన్ బయటికి రాకూడదని చెప్పానా లేదా? ఇదంతా నీకు ఆటలా ఉందా? చావు నిన్ను నీడలా వెంటాడుతోంది. అయినా కూడా నీకు ఆ పనికి మాలిన దాసి కావాల్సి వచ్చిందా? దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? ప్రజలకి కోపం వస్తే ఏమవుతుందో నీకు తెలియదు ఆదమ్ ఖాన్. ప్రజల ఆగ్రహం నిన్ను గట్టిపోచలా ఎగరేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా గానీ మనల్ని చేరదీసే నాథుడే ఉంటాడు. నీకు అర్థమవుతోందా? వినపడిందా నీకు ఆ మృత్యు ఘోష ఆదమ్ ఖాన్? నిన్ను అంతం చేసే వాళ్ళని చూడాలనుకుంటున్నావా? అయితే నాతో రా, చూపిస్తాను. నీ కళ్ళతో నువ్వే చూసుకో ఆదమ్. ఆ జన సమూహాన్ని చూడు. ఈ జనులంతా నీకోసమే ఇక్కడ గుమిగూడారు. ఇక్కడ నువ్వున్నట్టు వాళ్ళు పసిగడితే నీ మీద కొండలా విరుచుకుపడతారు వాళ్ళు. అప్పుడు నువ్వు తప్పించుకోలేవు. ప్రజల శక్తిని ఎన్నడూ తక్కువగా అంచనా వేయకూడదు. తప్పించుకోవాలనుందా నీకు? తప్పించుకోవాలనుంది కదూ? అయితే ఒక పంచేయ్, ఏమీ చెయ్యొద్దు. నేను చేసేది నన్ను చెయ్యనివ్వు. నేను ఎలా చెబితే అలా నడుచుకో. రానా వెంట. ఆదాబ్ హుజూర్. నన్ను తమ రమన్నారా హుజూర్? అవును ఖాన్ సాబ్. అర్ధరాత్రి గడుస్తున్నా ఇంకా ప్రజలు మా మహల్ బయటే వేచి ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే దర్బారును ఏర్పాటు చేయండి. ఈ వ్యవహారంపై మా తీర్పును ప్రకటిస్తాం. అలాగే షహీన్షా. మేము నీ వ్యవహారంలో చాలా ఆలోచించాం ఆదమ్ ఖాన్.
రుఖయ్య బేగంతో కూడా చర్చించాం, ఎందుకంటే నీ వల్లే ఆవిడ గుండెకు గాయం అయింది. మొత్తం మీద మేము ఏం నిర్ణయించుకున్నామంటే, మేము నిన్ను ప్రజలకి అప్పగించదలిచాం, వాళ్లే నీకు న్యాయం చేయగలరు. వద్దు షెహన్షా, షెహన్షా అంత పని చేయకండి, దయ చూపించండి ఆదాం ఖాన్ మీద షెహన్షా. అలా అంటున్నారేంటి పెద్దమ్మగారు? నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఆదాం ఖాన్ పై దయ చూపించండి. నా కుమారుడు ఆదాం ఖాన్, తనతో పాటు నా పాలు మీరు కూడా తాగారు, దయ చూపించండి షెహన్షా. పెద్దమ్మ, ఇంతవరకు అతను మీ కుమారుడు కదా అని తాను చేసిన నేరాలను క్షమిస్తూ వచ్చాం, కానీ ఇప్పుడు మళ్ళీ ఆదాం ఖాన్ మొగలాయి పాలకుల్ని ఎగతాళి చేశాడు. తను నిండు దర్బారులో చాలా పెద్ద నేరం చేశాడు, మా ఆదేశాలను ఉల్లంఘించాడు. మతధర్మం ప్రకారం మాకు రుఖయ్య బేగంకు జరిగిన పెళ్లిని ఇతను ఎగతాళి చేశాడు, రుఖయ్య బేగంకి విడాకులివ్వాలి అన్నాడు. నిజానికి నీచమైన నేరం చేశాడు ఈ ఆదాం ఖాన్. తమరన్నది నిజమే, తమరన్నదానికి పూర్తిగా ఒప్పుకుంటున్నాను నేను, కానీ అయినా నేను మళ్ళీ వేడుకుంటున్నాను, నా కుమారుడిపై దయ చూపించండి షెహన్షా. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, నేను దయ చూపించమంటున్నానంటే దాని అర్థం వాణ్ణి క్షమించమని కాదు. కావాలంటే మీరు ఆదాం ఖాన్కి మరణశిక్ష విధించండి, మీ కరవాలంతోనే వాడి తల ఖండించండి, కానీ తనని మీరు ప్రజలకి మాత్రం అప్పగించకండి. ప్రజలు అతనికి నానా బాధలు పెట్టిన తర్వాతే తన ప్రాణాలు తీస్తారు, అంత ఘోరం జరగనివ్వకండి, దయ చూపించండి షెహన్షా. పెద్దమ్మ, మేం చేసింది ఏమీ లేదు, ఆదాం ఖాన్ స్వయంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. లేదు షెహన్షా, తమరు అపార్థం చేసుకుంటున్నారు, ఆదాం ఖాన్ మనసులో అలాంటి ఆలోచన ఎన్నడూ లేనే లేదు. ఆదాం ఖాన్ ఈ వ్యవహారం ఇంత దూరం వస్తుందని కల్లో కూడా అనుకోలేదు షెహన్షా. తమరికి రుఖయ్య బేగంకి విడాకులు అవ్వాలని తను ఎన్నడూ కోరుకోలేదు. దయచేసి నన్ను నమ్మండి, నాకు తెలుసు ఆదాం ఖాన్ అలా ఎన్నడూ అనుకోలేదు. ఆదాం, నువ్వే చెప్పు షెహన్షాకి, ఆదాం స్వయంగా నువ్వే చెప్పు షెహన్షాకి, తమరికి రుఖయ్య బేగంతో విడాకులు కావడం నీ ఉద్దేశం కాదని చెప్పు. ఆదాం చెప్పు షెహన్షా గారికి. ఆదాం, నీలో గర్వాన్ని అణిచేసుకో, నీ అమ్మీజాన్ కోసమైనా సరే నోరు విప్పి మాట్లాడు ఆదాం, నిజం చెప్పు షెహన్షాకి, చెప్పే ఆదా, నేను నిన్ను బతిమాలుకుంటున్నాను. షెహన్షా, నా మాట నమ్మండి, నేను అలా ఎంతమాత్రం ఆలోచించలేదు. మీరు రుఖయ్య బేగంకు విడాకులివ్వాలని నేనెప్పుడూ కోరుకోలేదు. నేను కోరుకున్నదల్లా తస్లింని పెళ్లి చేసుకోవాలని మాత్రమే. మాకంటే ముందు ఎంతో మంది పెళ్లి చేసుకున్నారు, ఎవరు వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు, కానీ నా దాకా వచ్చేసరికి నిషేధం విధించారు. అది నన్ను గాయపరిచింది, నా హృదయాన్ని, నా పదవిని, నా ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది. ఎన్నో సంవత్సరాలుగా నేను మొఘలాయి సామ్రాజ్యానికి సేవ చేస్తున్నాను, దానివల్ల నాకు దక్కిందేంటి? షెహన్షా, నాకు జరిగిందేంటి? ఇంతటి చెడ్డ పేరా? కానీ నువ్వు చేసింది చాలా పెద్ద నేరం ఆదంకా, నువ్వు మా ఆదేశాలను ధిక్కరించావు, అప్పుడే మా కరవాలంతో మేము నీ తల నరికేసి ఉండవచ్చు. అలా చేయలేదు, మేము ఈ వ్యవహారాన్ని అలా ముగించదలుచుకోలేదు. మేము అనుకున్నది ఒక్కటే, తప్పు చేసిన వాడు ఎవడైనా బాద్షాన్ని ఎదిరించడానికి భయపడి తీరాలి అనుకున్నా, ఎవరైనా అందుకు సాహసిస్తే వాళ్లకు ఇదే గతి పడుతుందని హెచ్చరించదలిచాం. ఇవాళ నీ పొగరు అణచివేయబడింది ఆదాం ఖాన్, ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది ఈ మొఘలాయి సామ్రాజ్యపు షెహన్షా ముందు నువ్వు ఎంతటి బలహీనుడివో. మా పెద్దమ్మ కారణంగా మేము నిన్ను ప్రాణాలతో వదిలివేస్తున్నందుకు సంతోషించు ఆదాం ఖాన్, కానీ నీకు తప్పకుండా శిక్ష పడుతుంది. నీకు శిక్ష విధించే బాధ్యత మేము రుఖయ్య బేగంకు అప్పగిస్తున్నాం. రుఖయ్య బేగం తమరు ఇష్టం వచ్చిన శిక్ష విధించవచ్చు ఆదాం ఖాన్కి.
తమరు కేవలం నాకు మిత్రుడు, భర్త మాత్రమే కాదు, నాకు షెహన్షా కూడా. అందువల్ల మా తరపున మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము ఆమోదిస్తాం. ఎందుకంటే న్యాయం ఎలా చేయాలి, నేరానికి శిక్ష ఏమిటి అనేది నాకంటే బాగా తమరికే తెలుసు. ఆదమ్ ఖాన్ నీకు విధించే శిక్ష ఏమిటంటే మేము నిన్ను మాల్వా సుబేదారు పదవి నుంచి తొలగిస్తాం. ఇక నువ్వు నిండు దర్బారులో చేసిన నేరాలకు గాను ఇకపై దర్బారు ప్రవేశాన్ని మేము నిషేధిస్తున్నాం. మొఘలాయి సామ్రాజ్యానికి సంబంధించిన అన్ని పదవుల నుంచి నిన్ను తొలగించడం అనేది ఇక నువ్వు కేవలం ఒక సామాన్యుడిలాగే ఉంటాం. ఖాన్ సాబ్, ఇతని దగ్గరున్న అధికార ముద్రికలు, ఆయుధాల్ని తిరిగి తీసేసుకోండి. మా తదుపరి ఆదేశం వచ్చే వరకు ఇతన్ని కారాగారంలో బంధించండి. మేమిక ఎన్నడూ కూడా ఈ విధంగా మా ప్రజలు తీర్పు కోసం నిరీక్షిస్తూ ఆకలి దప్పికలతో మా భవనం బయట ఉండడం మేము భరించలేం. అందుకని ఈ వ్యవహారంలో మేము తీర్పు ఇచ్చేశాం. మొఘలాయి సామ్రాజ్యపు షహన్షా జలాలుద్దీన్ ఆదేశానుసారం ఈ ఫర్మాన్ జారీ చేయబడుతోంది. నేటి నుంచి మొఘలాయి సామ్రాజ్యంలోని ఏ ఆడపిల్లకైనా 14 ఏళ్లలోపు పెళ్లి చేస్తే అది అక్రమంగా భావించబడుతోంది. అలా పెళ్లి చేసినా పెళ్లి చేయించిన వారిని కూడా నేరస్తులుగా పరిగణించడం జరుగుతుంది. వాళ్లకి కఠినమైన శిక్ష విధించబడుతుంది. ఈ చట్టం నేటి నుంచి అమలులోకి రాబోతుంది. అయితే ఇంతకుముందు జరిగిన పెళ్లిల విషయంలో ఈ చట్టం వర్తించబోదు. అందువల్ల దర్బార్లో చర్చించిన తర్వాత ఏం నిర్ణయించడం అయిందంటే, జలాలుద్దీన్ మొహమ్మద్ కి, వారి విశిష్ట బేగం రుఖయ్యా సుల్తాన్ కి ఇకపై విడాకులనేవి జరగవు. జిందాబాద్.